ఈ దూర వేయించుకోవాలి ఉల్లిగడ్డ. దూర వేగినాక మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం కొంచెం ఫ్రెష్గా కలుపుకున్న మటన్ ఉంటుంది కదా, ఇది మంచిగా ఫ్రెష్గా కలుపుకోవాలి. ఏమైంది ఇలా ఓన్లీ పోపే ఉల్లిగడ్డలు, రెండు మూడు వెళ్ళిపోయాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏమున్నాయి వేస్తాను. మీకోసం ఎండుమిర్చి వేస్తాం, కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మటన్ మంచి ఫ్రెష్గా కలుపుకుని ఇలా వాటర్ లేకుండా చిన్న చిన్న పీసులు కొట్టించుకుంటే మనకి తొందర కొడుతుంది. ఎక్కువ బోన్స్ తెచ్చుకోకండి, ఎందుకంటే తినేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ప్లాస్టిక్ వెయిట్ను ఉంచుకోవాలన్నమాట. ఈ పక్కన పెట్టుకోవాలి. మనకి గంట కాకుండా ఎట్లాంటిది అయితే మనకు ఫ్రీగా కలుపుకొని వస్తుంది. ఇలా ఏమయ్యదు, ఓన్లీ పోకుండా కొంచెంసేపు మనకి ఇప్పుడు వాటర్ లేవు కదండి, మనకి వాటర్ వచ్చిందాక దీన్ని బాయిలింగ్ చేయాలి. ఓకే, మనం దీన్ని కొంచెం ఈ గ్రేవీ మళ్ళీ మనం ఒకసారి మధ్యలో ఇలా కలుపుకున్నాం అనుకో, అడుగంటకుండా మంచిగా మనకి గ్రేవ్ ఉన్నదా, ఈ గ్రేవ్ మొత్తం ఎంతసేపు ఇంకా మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సర్వ కొట్టద్దు ఇట్లా, ఎందుకంటే గ్యాస్ ఖరాబ్ అవుతుంది. ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా పట్టుకోవాలి. ఇది ఒక టక్కు అవుతుంది, ఏం లూజ్ అవుతుంది అంటే మనం గంట కొట్టడం వల్లనే ఇది లూజ్ అవుతాయి. చేసుకోవాలండి. ఓకే, పసుపు, నెక్స్ట్ అల్లం. అల్లం అల్లం అయిపోయిందండి ఇంటికి, మా అమ్మ వచ్చినాక తీసుకురండి. నేను ఇది అల్లం అండి, తగినంత తగినంత అల్లం, తగినంత ఇది ఫస్ట్. అదేవిధంగా సాల్ట్ వేసుకోవాలండి. ఎప్పుడైనా స్పూన్తో వేస్తారు కానీ స్పూన్తో వేస్తే మనకి ఉన్న ఫీలింగ్ రాదు కాబట్టి ఇలా చేతితోనే మంచిగా వేసుకున్నాం అనుకో, మనకు ముక్కలు కూడా మంచిగా పడుతుందండి. అవునా, స్పూన్తో వేస్తే కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది, అట్లా పైపు వేసుకోకండి. ఇట్లా ఒక బత్త పెట్టుకోవాలి, చూసుకోవాలి. Thank you.
కొద్దిసేపు సిమ్లో మంచిగా ఉడికించుకుంటే తగినంత కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవాలి. మనం ఎమ్మంటే వాటర్ పోయొద్దు, కొంచెం ఈ ముక్కలకి కారం అనేది మంచిగా అంటున్నాక కలర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది, నోరు ఊరుతుందిరా. ఒకటి ఇటు చూపి అక్కడ తిన్నరా. ఏం కుదరా ఇప్పుడు వాడదా మామూలుగా చాలు చాలు చాలు. తగినన్ని వాటర్ పోసుకొని లైట్గా ఉడికే వరకు చూసుకోవాలి. చూసుకో మీ కొడుకు చాలు రే చాలు చాలు. ఎక్కుంటుంది అది అంతా ఉడికి గట్టి కావాలి. అప్పుడప్పుడు మజల మధ్య ఇట్లా నాకాలే టేస్ట్ కోసం. ఉప్పు సప్పగా ఉంది, కొంచెం కారం కూడా. ఉడకపోతే మళ్ళీ ఒకసారి తగినంత మసాలా వేసుకుంటే గరం మసాలా, చికెన్ మసాలా మసాలా మటన్ మసాలా వద్దు, గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. ఒక్కసారి మనం కలుపుకొని
ఈ విధంగా కలుపుకొని ఒక్క సెగ అంటించి మనం దింపేస్తాం.